మల్లన్న దివ్య కథను మీరు ఇంటరా వరరచ్చ మల్లన్న వరరచ్చ మల్లన్న దివ్య కథను మీరు ఇంటరా వరరచ్చ మల్లన్న వీరుడు మల్లన్న ఆ చరిత మీరు గంటరా వీరుడు మల్లన్న రాచల్మకోటయనే అందాల రాజ్యాన్ని ఏలుతుండేనయ్యో రాచల్మ మహారాజు ఆ రాజుకు అన్ని వేలల్లో తోడుండే ఆత్మగల్లిల్లాలు పెరుయల నాగదేవి ఆత్మగల్లిల్లాలు పెరుయల నాగదేవి అంతులేని ధనము వాలిపాలి బలుగము అంతులేని ధనము వాలిపాలి బలుగము అన్ని ఉన్నా కానీ నిమ్మలమెలేదాళ్లకు వరరచ్చ మల్లన్న దివ్య కథను మీరు ఇంటరా వరరచ్చ మల్లన్న సంతాన మేలేని సంపదలు ఎందుకని వంశమే మాతోని ఆగిపోతదేమోనని ఆ దంపతులు పాపం ఆందోళన పడుతూ ఒకరికి ఒకరయ్యి ఓదార్పు చెప్పుకుంటూ ఒకరికి ఒకరయ్యి ఓదార్పు చెప్పుకుంటూ దాన ధర్మాలు చేస్తూ తీర్థయాత్రలు తిరుగుతూ దాన ధర్మాలు చేస్తూ తీర్థయాత్రలు తిరుగుతూ తీరొక్క పూజలను నిష్ఠతోని చేస్తున్నారు వరరచ్చ మల్లన్న దివ్య కథను మీరు ఇంటరా వరరచ్చ మల్లన్న కథను మీరు ఇంటరా వరరచ్చ మల్లన్న జన్మలో నేను చేసుకున్న పాపమోనని పాప పరిహారము కయ్యల నాగదేవి రోజు కోదెల మల్లన్నకు పూజలు గడుతుంది ఉపవాస దీక్షల్లో కాలమెల్లదీస్తుంది ఉపవాస దీక్షల్లో కాలమెల్లదీస్తుంది కంటికి పుట్టెడుగా శోకమే వెడుతుంది కంటికి పుట్టెడుగా శోకమే వెడుతుంది కానరాని శివునికి పపతులు పడుతుంది వరరచ్చ మల్లన్న దివ్య కథను మీరు ఇంటరా వరరచ్చ మల్లన్న దివ్య కథను మీరు ఇంటరా వరరచ్చ మల్లన్న జలధరింపు ఇది జలధరింపు కాదు దేవి, నా భక్తురాలైన యలనాగదేవి పలకరింపు. సంతానం కోసం చింతిస్తున్న ఆ ఇంటిని సంతానవతిని చేయమని నా ఆత్మ ప్రబోధిస్తున్న దేవి. మరి ఆలస్యం ఎందుకు ప్రభు? ఇంతకు ఆ ఇల్లాలి గర్భం నుండి ఎవరికి జన్మనిస్తున్నారో తెలుసుకోవచ్చా? మన మధ్య దాపరికం ఉంటుందా దేవి? కాపుల కడుపున పుట్టి యాదవుల రాజై 12 ఏండ్లు కొల్లాపురిని అజేయంగా పరిపాలించి ఆ జన్మకు ఆ అవతారాన్ని చాలించిన మల్లన్న తిరిగి ఓదెల మల్లన్న అంశగా వరరచ్చ మల్లన్నగా యలనాగదేవి గర్భాన జన్మింపచేస్తా. ప్రభు, నాది మరో విన్నపం. విన్నవించుకో దేవి. ఆనాడు మల్లన్నకు తోడు
ఆరుగురు అన్నల్ని ప్రసాదించారు. మరి ఈ వరరచ్చ మల్లన్నకు ఎంతమందిని తోడుగా ఇస్తున్నారు ప్రభు? వరరచ్చ మల్లన్న జన్మించిన 12 ఏండ్ల తర్వాత గత జన్మలో మల్లన్నకు వదినయ్యుండి మరిది మీద మక్కువ పెంచుకుని దక్కించుకోలేక మరణం తర్వాత కూడా స్వర్గ నరకాలకు వెళ్లకుండా మల్లన్నపై పగ పెంచుకుని ప్రేతమై తిరుగుతున్న వన్నెలెక్కను ఈ జన్మలో మల్లన్నకు చెల్లెలుగా పుట్టిస్తా. అదేమిటి ప్రభు, మీ లీలలు ఈ అర్ధనారీశ్వరికే అర్థం కాకుండా ఉన్నాయే. పగతో రగిలిపోతున్న వన్నెలెక్కను మల్లన్నకు చెల్లెగా పుట్టించి పక్కలో బల్లెం చేస్తారా? అంటే వన్నెలక్క గత జన్మ స్మృతుల్ని మర్చిపోతుందా? లేదు దేవి, ఆ జ్ఞాపకాలతోనే జన్మిస్తుంది. ఆ జ్ఞాపకాలు ఉంటేనే కదా ఈ జన్మలో గత జన్మ పాపాలను ప్రక్షాళన చేసుకునే ప్రయత్నాలు చేసేది. వన్నెలెక్క కూడా ఈ జన్మలో పరివర్తన చెందడానికే ఈ అవకాశం కల్పిస్తున్నాను. విధి ఆదేశానుసారం జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది దేవి. మాయమయ్యలనాగా దేవిల్లు ఏరిండు పూజించే గదిలోన సొమ్మసిల్లి పడి ఉన్న తల్లిని చూసి జాలి వందిండు. పుత్ర సంతానం నీకిస్తున్నానంటూ దీవించి ఆ దేవాదేవుడు వెళ్ళిపోయిండు. దేవుని దీవెన వల్ల మంచి ముహూర్తంలోన తల్లి అల నాగదేవి నీళ్లు పోసుకోగానే ఆ ముచ్చటనే తెలిసి రాజు సంబురబడిపోయిందే. ఇల్లాలితో తన ఆనందాన్ని పంచుకుంటూ ఇక మా జన్మకు బాధలు లేవని అనుకుంటున్నారే. నాగదేవి ఆరాటం గమనించినట్టుగా కాలం ఉరుకులు పరుగులతోని నవమాసాలవ్వంగానే అమృత ఘడియల్లోన వరపుత్రుడు జన్మమునెత్తే వన్నెలకు చక్కనైన బాలుణ్ణి చూసి వరరచ్చామల్లన్నని పేరు పెట్టుకున్నారే. ఉన్నమి చంద్రునిలాగా పుట్టినట్టి కొడుకును గుండెల మీద మోస్తూ గారాబాలే చేస్తూ పెంచుకుంటున్నారు ఆ రాజా దంపతులు. అన్ని విద్యల్లో మల్లన్న ఆరితేరి ఎదిగిండయ్యో 12 ఏళ్ల బాలుడై. ఆదిదేవా, అనాది నుంచి నిన్నే నమ్ముకుని పూజిస్తున్నందు కనికరించి వంశోద్ధారకునిచ్చిన అంతలోనే మల్ల సిన్న సూపు చూస్తున్నావు. ఒక్క బిడ్డ బిడ్డే కాదని పార్వతమ్మకిద్దరినిచ్చినవే, మరి నేను ఆడదాన్నే కదా తండ్రి. ఆశ పట్టించుకుంటే సాంబశివ నా ముద్దుమురి పాపాలను తీర్చి నా అంశగా పుట్టి ఇంకో వంశాన్ని ఉద్ధరించి ఒక్క ఆడపిల్ల నీ తండ్రి. ఇక జన్మాంతం నీ పూజలు తప్ప మల్లేమడుగను, కనికరించు తండ్రి. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ.
శివుని మాట నిజమయ్యింది అల నాగదేవి కడుపు పండింది ఇంటిల్లాదులా మనసంతా ఎంతో సంతోషంతో నిండిపోయింది అడవిల్లా పుట్టబోతుందని ఆడుకోను చెల్లెరాబోతుందని మల్లన్న మురిసిపోతుంటే తొమ్మిది నెలలు గడిసిపోవంగా అచ్చమాదివారం రోజున మూల నక్షత్రం గడియన ఎలనాగదేవి కడుపున అడవిల్లానైతే పుట్టింది అయ్యో పిల్ల ఉట్టంగానే రాజ్యాన్ని నల్ల మేఘాలన్నీ కమ్ముకున్నవి గాలివానల్తో పంటల్ని పేద గుళ్ళ నిన్నో మింగినాయి వరదల్లో ఉళ్ళెన్నో మునిగినై అశ్వశాలలో గుర్రాలు దచ్చినై ప్రజల పానాలెన్నో పోయినై ఉళ్ళ కుళ్ళె వల్ల కాళ్ళయినై బిడ్డపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైతుంటే రాజదంపతుల గుండెలేమో అవిసిపోతున్నాయి. బ్రాహ్మణోత్తమ, ఎందుకలా మౌనంగున్నారు? అనుకోకుండా నా రాజ్యంలో ఎన్నడూ లేంది, ఈ ఉపద్రవాలేంది, దీనికి కారణమేంటయ్యా? మా రాజా, మీరు మనసులో ఏమీ అనుకోనంటే ఉన్నదున్నట్టు చెప్తా. ఇది నా మాట కాదు, శాస్త్రం మాట. చెప్పు బ్రాహ్మణోత్తమ. మా రాజా, మీ బిడ్డ దుర్ఘడియలు పుట్టింది. ఈ పుట్టుక కన్నోళ్ళైన మీకే కాదు, రాజ్యానికి రాజ్య ప్రజలకే మునుముందు పెనుగండం కాబోతుంది. మరి ఈ గండాన్ని బాపే శాంతి మార్గమే ఉందా ప్రభుత్వం? నాకు తెలిసి అసొంటి అవకాశం ఏడా కనిపిస్తలేదు మహారాజా. అయ్యో, మరి ఈ గండం తప్పే మార్గమే లేదా? అనుసరిస్తామంటే ఒకే ఒక మార్గం ఉంది మహారాజా. ఏందయ్యా అది, చెప్పండి అయ్యా. ఈ బిడ్డపై మీరు ఆశలు చంపుకోవాలి. రాజ్యానికి తూర్పు దిక్కుకు తీసుకుపోయి ఈ బిడ్డ తలపండు నరికిచ్చి ఆ నెత్తురు సర్వలల్ల నింపుకొచ్చి మీ మిద్దెలు మేడల మీద జల్లిపిస్తే ఈ రాజ్యానికి మీకు పట్టిన గండం తప్పిపోతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అరిష్టం తప్పదు మహారాజా. మరి నాకు సెలవిప్పియండి. ఏందయ్యా అట్లా చూస్తున్నావు? బాపనైనా చెప్పినట్టు చేస్తావా? అయింది తప్పేటట్టు లేదు దేవి. ఏంది తప్పేటట్టు లేదు? ఇది నా పేగయ్యా, కోరి కోరి కన్నది సంపుకుంటందుక నా పానం పోయినా ఇయ్యను. ఇది మనిద్దరి ప్రాణాలకు సంబంధించిన సమస్యనే కాదు దేవి, మన ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. మన బంధాల కోసం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం రాజధర్మం కాదు కదా. ఒక్క బిడ్డ కోసం చూసుకుంటే ఎంత చెడ్డ పేరు మూటగట్టుకుంటామో ఆలోచించు. ఆ చెడ్డ పేరు మనం మోయగలమా?